हाय हेलो वेलकम आदाब नमस्कार वेलकम बैक टू नोरूरिस्ता अमेरिका अम्मडू चैनल इवाला मीकु मरक नोरूरिंचे वंटकम चेसी चूपिस्तानु अदी मैंगो प्रॉन्स इगुरु చేయటం చాలా తేలిక కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీనికి మనము శుభ్రంగా కడుక్కున్న ఒక కేజీ వరకు రొయ్యలు, నేను ఇక్కడ ఒక కేజీ రొయ్యలు వాడుతున్నాను, దానికి 2 స్పూన్లు లేదా తగినంత ఉప్పు వేసుకుని 1 స్పూన్ కంటే తక్కువగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పెద్ద సైజువి 2, కొత్తిమీర, ఒకవేళ పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే 2 లేదంటే 3 వేసుకుని 2 స్పూన్ల లైమ్ జ్యూసు, తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూన్ కంటే తక్కువగా గరం మసాలా, తర్వాత 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల వరకు పెరుగు, గట్టి పెరుగు, నీళ్ళగా కాకుండా గట్టిగా ఉండే పెరుగు వేసుకుని బాగా కలుపుకుని ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టేటట్టు బాగా కలుపుకుని మినిమం 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా ఈ మ్యారినేట్ చేసిన రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో నిదానంగా 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కాస్త ఉబ్బుతాయి ఇలా తెల్లగా, ఆ స్టేజ్ వరకు మనము కుక్ చేసుకుంటే చాలు. ఆఫ్ చేసేసి అదే ప్యాన్ని మళ్ళీ శుభ్రంగా కడుక్కుని దాంట్లో 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా సాజీరా వేసుకున్న తర్వాత 100 గ్రాముల వరకు సన్నగా తలుక్కున్న ఉల్లిపాయలను యాడ్ చేసి, ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ తక్కువగా వాడాలి, 1/2 స్పూన్ వరకు వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత 2 మామిడికాయల్ని సన్నగా తరుక్కున్నవి వేసి జోడించి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు కుక్ చేయాలి. తర్వాత 2 లేదా 3 స్పూన్ల వరకు కారము జోడించి కారం టేస్ట్ని బట్టి జోడించిన తర్వాత మనకు ప్రాన్స్ కుక్ చేసినప్పుడు వచ్చిన వాటర్ని కొద్దిగా యాడ్ చేసి కలుపుకుని తర్వాత ప్రాన్స్ని కలిపేసి మొత్తము ప్రాన్స్ తర్వాత ఈ ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేయండి, ఒకవేళ రొయ్యల్లో గనక ఎక్కువ వాటర్ ఊరకపోతే. తర్వాత కొద్దిగా మెంతిపొడి, 1/2 స్పూన్ కంటే చాలా తక్కువగా మెంతిపొడి యాడ్ చేసిన తర్వాత 7-8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కుక్ చేయండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే హెవీగా కుక్ అయిపోయి అవి రొయ్యలు గట్టిపడిపోతాయి. మనకి ఈ రొయ్యలకి మామిడికాయ తర్వాత కారము ఇవన్నీ కలిసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేశారనుకోండి, మీకు నోరూరించే మామిడికాయ రొయ్యల ఇగురు రెడీ అయిపోతుంది. మీరు ఈ వంటకం చేసుకోవటం చాలా సులువు. చేసుకుని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.